విశాఖ జిల్లా డుమ్రిగూడ మండల సొవ్వ పంచాయతీ నూతన సర్పంచ్ పొందయ్య సోయిత ఆమె కుమారుడు అశోక్ కుమార్లు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ రెబల్ గా పోటీ చేసి గెలుపొందానని ఇప్పటికైనా అరకు ఎమ్మెల్యే స్పందించి కార్యకర్తలను ఒకే తాటిపైకి తీసుకుని రాకపోయినట్లయితే వైఎస్ఆర్ సిపి రెబల్స్ గా తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేశాను, వైఎస్ఆర్ సిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేశాను. అంటే ఇవాళ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పని కష్టపడి పనిచేసినప్పటికీ మాకు అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గుర్తింపు అయితే లేదు. ఆయన ఇచ్చినటువంటి టికెట్ కేటాయించినటువంటి అభ్యర్థికి మేము చిత్తుగా ఓడిపించడం జరిగింది. అయితే మధ్యలో తెలుగుదేశంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి తీసుకొచ్చి పార్టీలో జాయినింగ్ చేసి వెంట వెంటనే టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఎంత హెరాస్మెంట్ చేసినప్పటికీ కూడా మేము చాలా కష్టపడి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ఇవాళ ఈ గెలుపుకు కారణం ప్రజలు. కాబట్టి ఇటువంటి వాతావరణం జరగకూడదు. భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి గట్టిపడాలంటే ఎమ్మెల్యే గారు ఆలోచనలు మారాలా, భవిష్యత్తులో ఇటువంటి ఆలోచనల్ని తిప్పికొట్టాలంటే ఈ గిరిజన ప్రాంతంలో కానీ అరకు నియోజకవర్గంలో కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మారాలన్నదే నా భావన. అంటేనే వైఎస్ఆర్ అనే ఒక మంచిగా ఉన్న ఈ వైఎస్ఆర్ పార్టీని ఈ ఎమ్మెల్యే నాశనం చేయడానికైతే కోరుకుంటున్నాడు. దానికి ఖచ్చితంగా అధిష్టానం గుర్తించాలనేదే నా వాదన.